అందరికి నమస్కారం. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అని ప్రజల వద్దకు వెళ్ళారు. ఆ ఒక్కసారే ఇక ఆయనకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి అడగడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే రెండోసారి ఒక్కసారి అన్నందుకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకు ఒక్కసారే ఛాన్స్ ఇచ్చి రెండోసారి ఛాన్స్ ఇవ్వకూడదని ఇవాళ ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా స్థానిక సంస్థల ఎన్నికలని ఎదురు చూస్తున్నారు. ఇవాళ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 3 మండలాల్లో ఎన్నికలు జరపట్ల. ఎందుకు జరపట్ల? అసలు ఇది ఒక విడ్డూరమైనటువంటి నిర్ణయం. 3 ప్రాంతాల్లో ఎందుకు ఎన్నికలు జరపట్లేదు అంటే, మన అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడేమో వాళ్ళ ఓట్లు కావాలా? ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ ఓట్లు అవసరం లేదా? ఆ ఏరియా డెవలప్ అవ్వాల్సినటువంటి పని లేదా? అక్కడ ఉంది మీ ఎంపీ, అక్కడ ఉంది మీ ఎమ్మెల్యే. మీ ఎమ్మెల్యేకి అక్కడ ఓటు వేసినటువంటి వ్యక్తులను కూడా 3 మండలాలు ఓట్లు లేకుండా చేయడం అంటే మీకు ఓటమి భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడి మాత్రం చెబుతున్నాం, మీరు 3 మండలాల్లోనే మీకు వ్యతిరేకత ఉందనుకుంటున్నారు. చాలా పొరపాటు. మీకు ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, అన్ని సందుల్లో, అందని గల్లీల్లో కూడా మీకు వ్యతిరేకత ఉంది. ఎన్నికలు ఆపేస్తారా చెప్పండి? ఇవాళ మీ వాలంటీర్లతో బెదిరింపులకు పాల్పడతారా? తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే పెన్షన్ రాదంటారా? తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే సంక్షేమ కార్యక్రమాలు రావంటారా? తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మీకు ఇల్లు ఇవ్వమంటారా? ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? మీరు ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడానికి బెదిరిస్తున్నారా? ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని మోసం చేశాడు. బీసీలు అంటే బడుగు బలహీన వర్గాలు, కానీ ఆయన బీసీ అంటే బీసీలని వాడుకొని వదిలేసే విధంగా. మొన్న ఎన్నికల్లో బీసీలని తన వైపుకి తిప్పుకునేలాగా ఏయో మాయలు మంత్రాలు చేసి ఇవాళ 13 జిల్లాల్లో తన కులస్తుల్ని ఇన్ఛార్జీలుగా వేసుకున్నటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఎందుకంటే ఒక కుర్చీ మీద కూర్చున్నప్పుడు ఒక సొంత ప్రొపరేటర్ పరమన్నా పక్కనున్నటువంటి వాళ్ళని వేరే కులస్తులను పెట్టుకుందాం అనుకుంటారు. కానీ ఇవాళ 13 జిల్లాలకి ఇన్ఛార్జీలుగా వేసినటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే ఆయన సొంత కులస్తుల్ని వేసుకున్నారు. ఆయన బీసీల గురించి మాట్లాడతాడు, ఆయన ఎస్సీల గురించి మాట్లాడతాడు, ఆయన కాపుల గురించి మాట్లాడతాడు. అసలు ఇతర కులాల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే కాపులకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. కేంద్రం దగ్గర ఉంది. కేంద్రానికి ఒక్కసారైనా మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారా? చెప్పలా. ఇవాళ బీసీలో ఉన్నాం, బీసీలకి 34% మాకు వాటా ఉంది. సుప్రీంకోర్టులో బీసీలకి 34% ఇవ్వాలని మా పార్టీ వేసింది. మీరు ఎన్నికలకు ఎందుకు తొందర పెట్టారు అంటే బీసీలకి అన్యాయం జరగాలనే ఒక ఆలోచన. అది కాకుండా మేము బీసీలకి మళ్ళీ 1% మేము పెంచిస్తాము అంటే తప్పుడు ప్రకటన. ఎవరు చూశారు? ఎవరు చూడొచ్చారు? అసలు మీరు ఎందుకంటే కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలిగా మీరు? కోర్టు తీర్పు రాకుండా ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా ఉందా? పల్లెల్లోకి వెళ్తే జడ్పీటీసీకి ఓటు, ఎంపీటీసీకి ఓటు, సర్పంచ్కి ఓటు, వార్డు మెంబర్కి ఓటు అంటే ఏంటి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రజల్ని? ఆయన వైపు ప్రజలు లేరు అని ఆయన ఒక అవగాహనకు వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ మార్గంలో పెట్టడానికి ఒక పక్కమేమో బెదిరిస్తున్నారు, ఇంకొక పక్కేమో భయపెట్టిస్తున్నారు.
ఇంకొక పక్క ఏమో కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజల్ని. కన్ఫ్యూజ్ చేసి ఏదేమైనా సరే పోలీసులను అడ్డం పెట్టుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి గారు తెగ ఆరాటపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎక్కడ ఉందండి? రాజధాని ప్రాంతంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎక్కడ ఉందండి? రాజధాని ప్రాంతంలో ఉంది. నీ ఇంటికాడ నీ ఆఫీస్ ఉన్న చోట ఎన్నికలు లేవా? రాష్ట్రం అంతా ఎన్నికలు పెడతారా? ఇదెక్కడ సౌజ్యం అండి? మన ఇంటికాడ ఎన్నికలు లేవు అంటే ఆఖరికి మీ ఇంటి పక్కన మీకు వ్యతిరేకంగా ఓటేస్తారని మీకు తెలిసిపోయింది. మీ రాష్ట్రాన్ని ఏం కాపాడతారు ఇక? మీ ఇల్లు మీ ఆఫీస్ ఉన్నటువంటి మండలానికి ఎన్నికలు లేకపోవడం ఏంటి అంటే మీకే తెలుసు, మీకే అర్థమైపోయింది మీ ఇంటికాడ మీకు వ్యతిరేకత ఉందని. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు మాత్రం ఎవ్వరూ చేయట్లా. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం నుంచి ఎప్పుడు దిగుతాడా అని ఉంది. ముఖ్యమంత్రి పీఠం నుంచి ఎప్పుడు దిగుతాడా ఉంది. ఎందుకు ఉంది? ఈ 9 నెలల ఆయన చేష్టలు, ఆయన ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయనకి ప్రజలుగా ప్రజాధనాన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమ రూపంలో బ్యాంకుల్లో ఖాతా వేసి జమ చేసి 10,000, అదే 10,000ని ఆయన జేబులోకి ఎలా మళ్లించాలో మాస్టర్ ప్లాన్ వేసుకొని విజయసాయిరెడ్డి గారు ఆయన ఏదైతే ఈ రాష్ట్ర ఖజానాన్ని 100,000,000,000 దోచుకోవాలి, ఎలా దోచుకున్నారో అన్ని తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని ప్రజలకి బ్యాంకుల్లో వేసి ఆ ఖర్చు పెట్టే విధానం ఏదైతే వాళ్ళ ఖర్చు పెట్టే నిత్యావసర వస్తువులు కానివ్వండి లేదా లెక్కర మీద కానివ్వండి సపరేట్గా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాలి. ఇది పెద్ద స్కాము, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి స్కాము, ఎక్కడ ఎవరికి దక్క తోయినటువంటి ఆలోచన. ప్రజాధనమేమో పేద ప్రజలకు ఇస్తున్నట్టు బిల్డప్, ఆ పేద ప్రజల డబ్బుని వాళ్ళ జేబుల్లోకి వెళ్ళే విధానం, ఇదొక్క జగన్మోహన్ రెడ్డి గారికి చేతయింది. దాని వెనకాల మాస్టర్ ప్లాన్ ఎవరంటే విజయసాయి రెడ్డి గారు. ఇవాళ రాష్ట్రంలో 25 జిల్లాలు కానుందని ఏ హోదాతో ప్రకటిస్తారండి విజయసాయి రెడ్డి గారు? విజయసాయి రెడ్డి గారికి ఏ హోదా ఉంది? ఒక రాజ్యసభ సభ్యుడిగా ఒక పార్లమెంట్ మెంబర్గా ఏ హోదాతో ఆయన ప్రకటించాడు? అంటే ప్రభుత్వంలో జరిగే పనులు ఏయన్నా చేయొచ్చేనా? ఎవరెన్ని చెప్పినా సరే, ఎవరెన్ని చేసుకున్నా సరే వైజాగ్కి రాజధాని షిఫ్ట్ అయిద్దన్నా అంటాడు నిన్న. అంటే ఏంటండి విజయసాయిరెడ్డి గారికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి? ఆయనకు ఉన్నటువంటి మరి ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చెప్పిస్తున్నారు? ఒక మనిషికి ఒక లిమిట్ ఉంటుంది. ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి మాట్లాడాలా, ప్రధానమంత్రి గారు మాట్లాడాల్సింది ప్రధానమంత్రి గారు మాట్లాడాలా, ఎమ్మెల్యే మాట్లాడాల్సింది ఎమ్మెల్యే మాట్లాడాలా, ఎంపీ మాట్లాడాల్సింది ఎంపీ మాట్లాడాలా. ఈయన ఏ హోదాతో మాట్లాడతాడు? ఈ రాష్ట్రంలో 25 జిల్లాలు చేస్తున్నామని ఒక పక్క మరో పక్క రాజధాని త్వరలో విశాఖపట్నం తరలిస్తాం. త్వరలో విశాఖపట్నానికి రాజధాని వస్తుందని కూడా కాదు, తరలిస్తాం. ఎవరు తరలిస్తారు? విజయసాయిరెడ్డి గారు తరలిస్తారా? అంటే ఈ ప్రభుత్వంలో ప్రతి స్కామ్లో కూడా విజయసాయిరెడ్డి గారికి వాటా ఉంది. ఇవాళ వైజాగ్లో కనీసం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 7-8 నెలల కాలంగా అక్కడ తిష్ట వేసి అక్కడ ఉన్నటువంటి భూముల మీద కన్నేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ జిల్లా, ఆ జిల్లాని వాళ్ళు దోచుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే
వీళ్ళ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈ జిల్లాలో సాగు చూశారు వీళ్ళు. విజయవాడ, గుంటూరు, ఈ పక్కన పార్టీ స్ట్రాంగ్, తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్, గెలిచిన ఓడిన కార్యకర్తలు నాయకులు స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ మనం ఏం చేష్టలు చేసినా సరే ఎదిరిస్తారని కొద్దిగా అమాయకంగా మెదక్గా మంచితనంగా ఉంటారు కాబట్టి విశాఖ మీద కన్ను పడింది. వీళ్ళ కన్ను డేగ కన్ను, ఇలా డేగ కన్ను విశాఖపట్నం మీద పడింది. మరి అలాంటి వ్యక్తులు ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా బీసీలని మోసం చేస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను మోసం చేస్తున్నాడు. నెల్లూరు జిల్లాలో ఒక్క బీసీ రిజర్వేషన్ కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగ బీసీలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నదే జనాభా లెక్కల ప్రకారం కానీ ఏ లెక్కల ప్రకారం చూసినా 160 మంది బీసీలు ఉన్నారు. కానీ ఆయన చేసేది మాత్రం ఆయన కులానికి తప్ప ఇతరులకు ఎవరికి కూడా ఉపయోగపడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇదివరకు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశాడు, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశాడు, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు, భవన వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు. వీళ్ళెవ్వరూ కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన కులానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఇతర కులాలని పక్కన పెట్టిస్తున్నాడు. ఇవాళ బీసీలకి శాతం తగ్గిందంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది పదవులు కోల్పోతారు అంటే ఒక బీసీ నాయకుడు పదవులో ఉండడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన మేము ఇచ్చినటువంటి మేము ఏదైతే కోర్టులో అప్పీల్ చేసుకున్నామో అది పెండింగ్లో ఉన్న ఇవాళ ఎన్నికల్లోకి వెళ్ళాడు. అయినా సరే తప్పకుండా మేము మాత్రం ఈ ఎన్నికల్లో విజయం సాధించక గ్యారంటీ అని చెప్పడమే కాకుండా చెప్పడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో మేము ఒక్కడే అప్పీల్ చేస్తున్నాం ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అని అడిగాడు. ఒక్కసారి ఇస్తే ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు మనం చూస్తున్నాము. ఇక రెండవసారి అలాంటి వ్యక్తికి కానీ ఓటేస్తే మన భవిష్యత్తు మనమే నాశనం చేసుకోవడం, ఇందులో అసలు రెండో క్వశ్చనే లేదు. ఇంకొక్కసారి కానీ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి వ్యక్తి అన్న ఓటేసాడు అంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు తప్ప ఈ రాష్ట్రం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అనుకున్న ఏ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. చివరిగా ఒకటే మాట చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు 3 మండలాల్లోనే మీకు వ్యతిరేకత ఉందనుకున్నారు, 3 మండలాల్లోనే ఎన్నికలు ఆపారు, కానీ రాష్ట్రం మొత్తం కూడా మీకు వ్యతిరేక గాలి వీస్తుంది. చివరికి నీకు మొన్న ఓటేసిన వ్యక్తులు కూడా ఇవాళ మిమ్మల్ని చీకొడుతున్నారు, అది గ్రహించండి, అది గ్రహించి ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. నిజాయితీగా, నిబద్ధతగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించండి. ఇవాళ కడప జిల్లాలో పార్టీ ఆఫీస్కి ఫోన్లు వస్తున్నాయి, ఎవరు నామినేషన్ వేసినా తెలుగుదేశం పార్టీ తరపున వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టమంటున్నారంట. ఎంత దుర్మార్గం అండి! అంటే పోలీస్ యంత్రాంగాన్ని, డబ్బుని చేతిలో పెట్టుకొని వీళ్ళు ఎన్నికలు జరుపుతున్నారు తప్ప ప్రజల మీద విశ్వాసం లేదు. ప్రజలకు మనం మంచి పని చేసాం, ప్రజలు మనకు ఓటేస్తారనే విశ్వాసం లేదు. ప్రజల విశ్వాసం, ప్రజల మీద నమ్మకం లేదు. ముందు వీళ్ళకి ఎన్నికల్లోకి వెళ్ళే ప్రజలు ఓటేస్తారనే నమ్మకం తెలుతాం మనం, ఓటేసినా వేయకపోయినా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నమ్మకం పోయి పోలీస్ యంత్రాంగాన్ని, డబ్బుల్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు బనాయిస్తామని కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీదే కాకుండా మిగతా పార్టీ వాళ్ళ మీద కూడా ఇవాళ వాళ్ళు బెదిరింపు ధోరణులు దిగుతున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, వాలంటీర్లు వాలంటీర్లుగా ఉండండి.
మీరు ఎల్లకాడికి వెళ్ళి కానీ తెలుగుదేశానికి ఓటేస్తే మీకు అది రాదు, ఇది రాదు, ఈ పెన్షన్ రాదు, ఆ పెన్షన్ రాదు, ఇల్లు రాదు, సంక్షేమ కార్యక్రమాలు రావు అని అంటే మాత్రం వాలంటీర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ప్రజా తిరుగుబాటు ముందు ఎవరు ఆగరు. అనవసరంగా మీరు ప్రజలతో తిరుగుబాటు చేయించుకొని దేహశుద్ధి చేయించుకునేదాకా రావద్దు. మీరు వాలంటీర్లు మీ పని మీరు చేసుకోండి. మీరు ఎన్నికల్లో బెదిరింపులు ధోరణిలోకి మీరు వెళ్ళకండి అని విజ్ఞప్తి చేస్తున్నాం.